ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వ్యాపార రంగంలో ఒక అదృష్టాన్ని అనుభవించగలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే వృత్తి వ్యాపారంలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు పొందడం, మీరు ఏ పని చేయాలన్నా ఈ పని చేసేంతవరకు కూడా మనం ఆ యొక్క సాధనలో అభివృద్ధి చెందాలనేటటువంటి దృఢ సంకల్పాన్ని నిశ్చయించుకుని మీ యొక్క మనోవాంఛా ఫలసిద్ధిని నెరవేర్తించేసేటటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఒక వ్యాపార పరంగానే కాదు, వ్యవసాయ రంగంలోనే కాదు, విద్యా ఉద్యోగ సమస్తమైన కార్యాలలో మేషరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు జ్ఞానవంతంతో దైవయోగంతో మీకు ఆ రోజుకు ఆ రోజు మరింత వైభవాన్ని పెంపొందింపు చేసేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గృహమందు వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. నూతనమైనటువంటి బాంధవ్యాలు ఏర్పడతాయి. విలువైన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి కలిగించే సందర్భాలు మేషరాశి వారికి ఉన్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఏ కార్యాన్ని సాధించాలి అన్నా ఏ పనిని నిర్వహించాలి అన్నా మీరనుకున్న పనుల్లో సంపూర్ణమైనటువంటి శాంతి సుఖ వైభవాలను పొందగలిగే సామర్థ్యాన్ని ఈ వృషభ రాశి వారు పొందగలుగుతారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి చక్కటి ఆరోగ్యం లభించే అవకాశం ఉన్నది. మీ గృహమందు అనుకోని దుస్సంఘటనలు కానీ మానసిక వ్యధలు కానీ చికాకులు చింతనలు శత్రు సంబంధమైన బాధలు వీటన్నిటి నుంచి మంచి విముక్తిని పొందే ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. ధనాన్ని నిలవ చేయడం, గతకాలంలో ఉన్న రుణాలను తీర్చడం, విదేశీ ప్రయాణాదుల కోసం ప్రత్యేకమైనటువంటి ఆలోచన కొనసాగించడం, రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక మహోన్నతమైనటువంటి కాలంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. వీరికి శివారాధన చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా ఏ పనిని కొనసాగించాలన్నా మీరు ఆరాధన చేసే భగవంతుని యొక్క అనుగ్రహతతో ఆయా పనులు దినదినాభివృద్ధిని చెందుతూ పూర్తి సంతృప్తిని సంతోషాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కార్యసిద్ధి యోగాన్ని కలిగించే అదృష్టాన్ని మిథున రాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. డాక్టర్స్కు మరింత లాభాలను పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు ఒక అదృష్టాన్ని పొందే అవకాశం ఉన్నది. స్త్రీలకు ఈరోజు శాంతి సుఖ వైభవాలను పొందగలుగుతారు. ప్రజాప్రతినిధులకు చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి ఈ రోజున శివారాధన చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కాస్తంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సందర్భాలు ఉన్నాయి. శ్రమించిన దానికి సత్ఫలితాలు పొందలేకపోవడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు చేయకపోవడం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అనుకున్న పనులు సానుకూలంగా నిర్వహించలేకపోవడం, ఎంత శ్రమ పడినా సరే ఫలితమింతేనా అనేటటువంటి భావాలు రావడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, శరీరానికి సుఖము ఆనందము తక్కువగా ఉండే సందర్భాలు మరి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధువులతో కానీ స్నేహితులతో కానీ వాదోపవాదాలు కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీలో ఉన్నటువంటి తొందరపాటు వల్ల కొన్ని విలువైన విషయాలను కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు కూడా ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అంతంత మాత్రం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. స్త్రీలకు కూడా శ్రమకు తగినటువంటి ఫలితం లభించలేకపోవడం, వృత్తి వ్యాపార విధానాలలో అసంతృప్తిని కలిగించే సందర్భాలు రావడం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశివారికి కనిపిస్తున్నాయి. వీరికి శ్రీ మహాలక్ష్మీ తల్లిని పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఏ కార్యాన్ని చేసినా ఏ పనిని నిర్వహించాలన్నా
ఏ సంకల్పాన్ని తీసుకోవాలన్నా ఏది చెయ్యాలన్నా భగవంతుని యొక్క అనుగ్రహతతో సంపూర్ణమైనటువంటి సర్వకాల సర్వావస్థలయందు చక్కటి విజయాన్ని పొందేటటువంటి దినదినాభివృద్ధిని చెందుతూ ఉంటారు కన్యారాశి వారు. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు, ధనానికి లోటుండదు, రుణాలను తీర్చగలుగుతారు, సంగమందు విశేషమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి చాలా బాగుంటుంది, ఆర్థిక విధానాలు మెరుగుపడతాయి, మీరనుకున్న పనులు సానుకూలంగా విజయవంతంగా సాగించే సందర్భాలు కన్యారాశి వారికి ఉన్నాయి. వీరికి ఈ రోజున దుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడడం, చేదాకా వచ్చిన పనులు కాస్తంత చేజారిపోయే సందర్భాలు రావడం, ఇతరులతో మాటామాట పట్టింపులు ఏర్పడడం, చెయ్యాలనుకున్నటువంటి పనిలో కాస్తంత ఇబ్బందులు కలిగించే సందర్భాలు తులారాశి వారికి ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఆరాధన చేసే భగవంతుని యొక్క అనుగ్రహత వల్లను దైవకృప వలన ప్రతి పనిలోనూ ఒక చక్కటి మార్పు పొందగలుగుతారు. వ్యాపార వ్యవహారాదుల్లో సామాన్యంగా ఉంటుంది, చేతి పని వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం ఈరోజు చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజు. మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాన్ని పొందించే సందర్భాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున శివ ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాస్తంత వ్యయ ప్రయాసాలు అధికంగా ఉన్నాయి. ఎంత శ్రమ పడినా సరే ఫలితం తక్కువగా ఉండడం, అనుకున్న పనులు చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు రావడం, నమ్మిన వారి వల్ల మోసగించుకునే సందర్భాలు ఏర్పడడం, ప్రయాణాదుల్లో కూడా సంపూర్ణమైనటువంటి సంతృప్తి లేకపోవడం, నిర్వహించాలనుకున్నటువంటి పనులు వాయిదా పడే సందర్భాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఇతరులను నమ్మేటటువంటి విషాదుల్లో మెలకువగా ఉండాలి. వృత్తి వ్యాపార విధానాలు ఈరోజు మీరు స్వయంగా మీరే మీ కార్యాలను నిర్వహించుకోవాలనేది గ్రహించవలసినటువంటి విషయం. కలప, సిమెంటు, ఇటక మొదలైన వ్యాపారస్తులకు కూడా ఈరోజు చేదాకా వచ్చిన మంచి విలువైనటువంటి వ్యాపార వ్యవహారాదులు చేజారిపోయి అసంతృప్తిని కలిగించే సందర్భాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున ఇష్టదేవత గాయత్రీమాతను పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు, చిన్ననాటి స్నేహితుల యొక్క సహకారాలు పొందే అవకాశం ఉన్నది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, అక్క చెల్లెల యొక్క ప్రేమాభిమానాలు పొందే అవకాశం ఉన్నది, విలువైనటువంటి వస్తు వస్త్రాభరణ ప్రాప్తి కలిగించే అవకాశాలు ఉన్నాయి, నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి, గృహమందు జరిగే వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి, నమ్మిన వారి వల్లే మీకు సహాయ సహకారాలు చేయగలుగుతారు, ఎనలేని ఘనతను సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి, రాజకీయ నాయకులకు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు, ప్రజాప్రతినిధులకు బాగుంటుంది, మరి వైద్య రంగంలో ఉన్నవారికి మరింత వైభవాన్ని పొందగలుగుతారు, మీడియా రంగం వారికి, కళారంగం వారికి కూడా చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. వీరికి ఈ రోజున శ్రీ మహాగణపతిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ కార్యాన్ని చేపట్టినా, ఏ పని నిర్వహించాలన్నా ఆ పనులు అద్భుతమైనటువంటి సాధన, దైవయోగము, కార్యసిద్ధి, ధనలాభము, కీర్తిలాభము, మనోభీష్ట ఫలప్రాప్తి కలిగించే అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. దేహారోగ్యం ఏర్పడుతుంది, మంచి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. ఎవరి వల్ల సహాయ సహకారాలు పొందాలనుకున్నారో వారి వల్ల సంపూర్ణమైన సహకారాలు పొందే అవకాశం ఉన్నది. కార్యసిద్ధితో దినదినాభివృద్ధిని చెందుతూ ఆనందోత్సాహాలుగా గడుపుతారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వీరికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు తీర్థయాత్ర సాఫల్యత, దైవచింతన, ఆధ్యాత్మిక జీవన విధానంలో దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది.
వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. కుంభరాశి వారు వ్యాపార పరంగా ఈరోజు మంచి లాభాలు పొందడమే కాకుండా గతకాలంలో ఉన్నటువంటి కొన్ని చిక్కు సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గం లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులకు చాలా బాగుంటుంది, ఉద్యోగస్తులకు కూడా మరింత వైభవాన్ని పొందగలుగుతారు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి చక్కటి శుభయోగాలు పొందే అవకాశం ఉన్నది. వీరికి ఈ రోజున లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంచెం వ్యయ ప్రయాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. శరీర సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన బాధ సాధకాలు ఏర్పడడం, నమ్మిన వారి వల్ల మోసగించుకోవడం, చేదాకా వచ్చిన పనులు, విలువైన సంపదలు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, రావలసిన ధనం సకాలంలో చేతికి అందకపోవడం, ఎంత శ్రమ పడినా ఫలితం ఇంతేనా అనేటటువంటి భావాలు ఏర్పడే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీనరాశి వారికి ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మెలకువగా ఉండాలనేది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని అవరోధాలు కూడా కలగవచ్చు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున శ్రీ మహాగణపతిని పూజించడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.